الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فكلًا أخذنا بذنبه فمنهم من أرسلنا عليه حاصبا ومنهم من أخذته الصيحة ومنهم من خسفنا به الأرض ومنهم من أغرقنا وما كان الله ليظلمهم ولكن كانوا أنفسهم يظلمون ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు తాలాకే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. మనో నిగ్రహమే మహాసాధనం. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఫకుల్లన్ అఖద్నా బిదంబి, వారు చేసిన పాపాలకు శిక్షగా మేము వారిలోని ప్రతి ఒక్కరిని పట్టుకున్నాం, వారిలో కొందరిపై మేము రాళ్ల వర్షం కురిపించగా కొందరిని భయంకరమైన విస్ఫోటనం అనేది చుట్టుముట్టగా కొందరిని మేము భూమిలో పాతివేశాం, మరికొందరిని సముద్రంలో ముంచివేశాం. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి ఏమాత్రం అన్యాయం చేయలేదు. వారే ఆత్మవంచనకు పాల్పడి తమకు తాము అన్యాయం చేసుకున్నారు. వేరే చోట అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్న మాట, వదరబల్లాహు మతలన్ కర్యతన్ కానత్ ఆమినతన్ ముత్మఇన్న యతీహా రిస్కుహా రగదన్ మిన్ కుల్లి మకాన్ ఫకఫరత్ బి అన్ఉమిల్లాహ్ ఫఅదాఖహల్లాహు లిబాసల్ జూఇ వల్ ఖౌఫ్ బిమా కాను యస్నఉన్. అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక పట్టణం గురించి ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ పట్టణ వాసులు ఎంతో ప్రశాంత జీవితం గడుపుతూ ఉండేవారు. నలువైపుల నుండి వారికి బాగా జీవనోపాధి లభిస్తూ ఉండేది. కానీ ఆ ప్రజలు అల్లాహ్ సుబ్హానహు తాలా చేసిన ఈ మేళ్లన్నింటినీ విస్మరించి ఆయనకే అవిధేయులైపోయారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి వారి దుష్కర్మల పర్యవసానం చూపించాడు. ఆకలి, భయాందోళన, మహోపద్రవం వారిపై వచ్చిపడింది. వారి దగ్గరికి వారి జాతికి చెందిన ఒక ప్రవక్త వచ్చినప్పటికీ వారతని మాటలు వినకుండా నిరాకరించారు. చివరికి ఆ దుర్మార్గులపై అల్లాహ్ శిక్ష విరుచుకుపడింది. అభిమానమిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ వచనాల నేపథ్యంలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, పాపం అది 10 రకాలైనా 10,000 రకాలైనా మానవ జీవితంలో అనర్థాన్ని సృష్టిస్తుంది, అనుగ్రహాన్ని దూరం చేస్తుంది, అవమానం పాలు చేస్తుంది. అదే మనిషి పుణ్యప్రదమైన జీవితం గడిపినట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా
మనిషికి ఎదురై ఉన్న భయాన్ని దూరం చేస్తాడు, ఆకలిని దూరం చేస్తాడు. అలాగే మానవ తన మాన ధనాలకు గల యొక్క ప్రమాదాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా దూరం చేస్తాడు. కనుక అభిమాన మిత్రులారా, మనం సౌభాగ్యవంతమైనటువంటి జీవితం గడపాలి అంటే మన జీవితం పాపపు కుంపటిలో మాడి మసైపోకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పాపమనే బురద మన జీవితానికి అంటకుండా జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక పండితులు పాపాల్ని నాలుగు రకాలుగా విభజించారు. మొదటి రకం యాజమాన్యం అధికారానికి సంబంధించిన యొక్క పాపాలు. ఉదాహరణకు ఈ సృష్టికి యజమాని అల్లాహ్ సుబ్హానహు తాలా, కనుక ఏ లక్షణాలైతే అల్లాహ్ సుబ్హానహు తాలాకు శోభాయమానంగా ఉంటాయో యాజమాన్యం ఆధిపత్య విషయంలో అవే లక్షణాలు మనిషికి గనుక ఉన్నట్లయితే అవి భయంకర లోపాలుగా చూడబడతాయి. కాబట్టి అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, అల్ ఆజ్మతు ఇజారి వల్ కిబ్రియావు రిదాయి, గౌరవం నా అంగి, అహంకారం నా సాలువ అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. కనుక అభిమాన మిత్రులారా, మనిషికి గౌరవం అనేది, అహంకారం అనేది ముఖ్యంగా అతితో కూడిన గౌరవం ఏదైతే ఉంటుందో ఇది మనిషికి ఏ విధంగానూ శోభించదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఎవరైతే గర్విష్ఠులై ఉన్నారో ఫబిస మస్వల్ ముతకబ్బిరీన్ అన్నాడు, వారి నివాస స్థలం అనేది మహా చెట్టగా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. కనుక గర్వానికి, అహానికి, అహంభావానికి సంబంధించిన ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని యాజమాన్యపు అధికారానికి సంబంధించిన అవలక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. రెండవ రకం ఏమిటంటే షైతాన్ లక్షణాలు. ఉదాహరణకు మోసం చెయ్యడం, ఈర్ష చెందడం, అసూయ కలిగి ఉండడం, అబద్ధమాడడం, చెడు విషయాల గురించి ఆదేశించడం, మంచి విషయాలను ప్రజల్ని ఆపడం, సన్మార్గానికి బదులు అపమార్గం వైపు అనేది ప్రజల్ని పురిగోల్పడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ దుష్ప్రేరకాలన్నీ షైతానుకు సంబంధించినవి. కనుక వీటిని కూడా మనం మానుకోవాలి. మూడో రకం తోడేలు లక్షణాలు, మృగ లక్షణాలు. అవేమిటంటే అభిమాన మిత్రులారా, కోపం, ఉద్రేకం, అలాగే మితిమీరిన స్వభావం, దౌర్జన్యం, ఇతరుల తన మాన ధనాలతోటి చెలగాటమాడడం, అలాగే వడ్డీ తినడం, ప్రజల సొమ్ముని అన్యాయంగా స్వాహా చేయడం, హత్యలు చేయడం, ఇవి తోడేలు లక్షణాలు. కనుక వీటిని కూడా మనం విడనాడాలి. నాలుగవ రకం జంతు లక్షణాలు. జంతు లక్షణాలు మనం తీసుకున్నట్లయితే అత్యాస, మితిమీరిన కోరిక, అలాగే అభిమాన మిత్రులారా దొంగతనము కానీ, పిసినారితనము కానీ, నాకే అంతా దక్కాలి అన్న భావన కానీ, ఇవన్నీ ఈ కోవకు చెందిన లక్షణాలు. కాబట్టి వీటిని సైతం మనం విడనాడాలి. కనుక అభిమాన మిత్రులారా, ఈ నాలుగు రకాల అవలక్షణాలను మనం విడనాడమే కాకుండా ఈరోజు మరో ఆరు యొక్క లక్షణాల గురించి మనం
తెలుసుకోబోతున్నాం. ఈ నాలుగింటితో పాటు, ఈ నాలుగింటి కోవలో వచ్చిన అవలక్షణాలతో పాటు ఇప్పుడు పేర్కొనబడే యొక్క ఈ ఆరు దుర్లక్షణాల్ని కూడా మనం విడనాడినట్లయితే, ఈ యొక్క అవలక్షణాల విషయంలో మనోనిగ్రహాన్ని కనుక పాటించినట్లయితే మనం మహాసాధన చేసిన వారం అవుతాం, ఇహ పరాల మనం సాఫల్యం చెందిన వారం అవుతాం అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అభిమాన మిత్రులారా, ఆ ఆరు లక్షణాల్ని మన పెద్దలు అరిషడ్ వర్గాలు అని చెప్పారు. అరి అంటే శత్రువు, షడ్ అంటే ఆరు, వర్గాలు అంటే రకాలు. కనుక ఈ ఆరు రకాల యొక్క అవలక్షణాల్ని మనం విడనాడాల్సి ఉంటుంది. కనుక ఈరోజు కనుక మనం మానవ ప్రవర్తనను కనుక గమనించినట్లయితే ఈ లక్షణాలు కొత్తగా ఇప్పుడు పుట్టుకొచ్చాయని ఏమీ కాదు. అయితే ప్రస్తుత కాలంలో ఈ ఆరు అవలక్షణాలు అనేవి ముందు కన్నా ఎక్కువ మనుషుల్లో ఉండడం అనేది మనం గమనిస్తాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు. కనుక అభిమాన మిత్రులారా, ఈ అరిషద్వర్గాలు అనేవి, ఈ ఆరు అవలక్షణాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా అవి దిగుజారుస్తాయి. అలాగే మనిషి పతనానికి అవి కారణం అవ్వడమే కాకుండా ప్రకృతి వినాశనానికి కూడా అవి దారితీస్తాయి. కనుక అభిమాన మిత్రులారా, అందులోని మొదటి యొక్క అవలక్షణాన్ని మనం తీసుకున్నట్లయితే కామం అంటే వాంఛ కావచ్చు, అలాగే కోరిక కావచ్చు, అందులో లైంగిక వాంఛ కావచ్చు, ధన వ్యామోహం అనేది కూడా అందులో చేరచ్చు. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే కూడు గూడు గుడ్డ కావాలి, కనీస అవసరం తీరాలని కోరిక ఉండడం తప్పులేదు. అయితే మన అవసరానికి మించిన యొక్క సౌకర్యాలు, సౌలభ్యాలు, సౌఖ్యాల కోసం అనేది మనం అరులు చాచడం అనేది అనర్థానికి దారితీస్తుంది. కనుక కామం, కోరిక అనేది అది ఎలాంటిదైనా సరే పెద్దలు అన్నమాట ఒకటే, కామా తురాణం నా భయం నా లజ్జ అని. కామం అనేది దానికి నా భయం ఉంటుంది, దానికి నా సిగ్గు ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇదా లం తస్తహి ఫస్నా మాషిత్, నీకు సిగ్గు లేదా ఏమైనా చేసుకో. అలాగే అభిమాన సోదరులారా, దీనికి వినుగుడు ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు అల్లాహతో ఎలాగైతే సిగ్గు కలిగి ఉండాలో అలా మీరు సిగ్గు కలిగి ఉండండి అంటే, సహాబాలు అన్నారు, మేము అల్లాహెడలా సిగ్గుతోనే వసలుకుంటున్నాం కదా అల్హమ్దులిల్లా అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, యథార్థమైన సిగ్గు ఏమిటంటే నీ తలకు సంబంధించిన అవయవాలన్నీ, చెవులు కావచ్చు, కళ్ళు కావచ్చు, నోరు కావచ్చు, ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల సిగ్గు కలిగి వ్యవహరించాలి. అంటే వీటిని కాపాడుకోవాలి, వీటి వల్ల ఒకరికి కీడు వాటిల్లకుండా కాపాడుకోవాలి. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కడుపుతో ముడిపడి ఉన్న అవయవాలన్నీ అల్లాహ్ ఎడల సిగ్గు కలిగి ఉండాలి, అంటే వాటిని కూడా నువ్వు కాపాడుకోవాలి. కనుక మనసు నుండి తల వరకు మనం సగశరీరంగా తీసుకున్నట్లయితే ఇక్కడి నుండి కింది భాగం ఏదైతే ఉందో, మర్మాంగం కావచ్చు, మనం భుజించే ఆహారం కావచ్చు, వీటన్నిటి విషయంలో కూడా అధర్మానికి ఒడిగట్టకుండా ఉండడమే అల్లాహ్ ఎడల సిగ్గు కలిగి ఉండడం అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ నొక్కి వక్కాణించడం అనేది జరిగింది. ఇక రెండవ అవలక్షణాన్ని మనం తీసుకున్నట్లయితే కోపం, క్రోధం. అభిమాన మిత్రులారా, మనిషికి కోపం ఎందుకు వస్తుంది అంటే తాను కోరుకున్న కోరికలు తీరలేదు అన్న అక్కసు, తనలో ఉన్న కామం అన్నదాన్ని గుర్తించకుండా అతను అక్కసుని ఏం చేస్తాడంటే ఎదుటి వ్యక్తుల మీద అతను వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తాడు. ఎదుటి వ్యక్తి మీద ప్రతీకార చేతడు అతను రగిలిపోతాడు. వాళ్ల కారణంగానే నేను ఎదగలేకపోయాను, వాళ్ల కారణంగానే నేను పైకి రాలేకపోయాను అనక ఈ కోపంతో రగిలిపోతాడు. కనుక అభిమాన మిత్రులారా, కోపం కూడా తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా కోపం కూడా మన పాలిట శత్రువుగా ఉంటుంది. కనుక జాబిర్ బిన్
హుమైద్ బిన్ అబ్దురహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు గారు చెప్తున్న మాట, నేను ఒక వ్యక్తిని చూశాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి, యా రసూలల్లాహ్ నాకు కొన్ని హితబోధలు చెయ్యండి, ఆ హితబోధలు మరీ ఎక్కువగా ఉండకూడదు, బహుశా నేను మర్చిపోతాను, ఆ హితబోధలతోనే నేను జీవించేలా కూడా ఆ హితబోధలు ఉండాలి అని, హితబోధలు చెయ్యండి అని ఆ వ్యక్తే స్వయంగా చెబితే, ఆ వ్యక్తి స్వభావాన్ని పసిగట్టిన మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే ఒక్క మాట అన్నారు. అదేమిటంటే, లా తగ్జబ్, కోపగించుకోకు. కనుక అభిమాన మిత్రులారా, దీనికి విరుగుడు ఏమిటంటే, ఇద్దరు వ్యక్తులు పరస్పరం అనేది మాటామంతి పెరిగి గొడవ పడుతున్నారు, అలాగే పచ్చిబూతులు తిట్టుకుంటున్నారు, శాపనర్థాలు పెట్టుకుంటున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకవేళ నాకు తెలిసిన ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అనేక ఈ మాట వారిలో ఒకరు గనక చెప్పినట్లయితే, వారి ఈ కోపోద్రేకాలు అనేవి పూర్తిగా చల్లారుతాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయగా, అది విన్న సహాబా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంతగా నువ్వు కోపంతో రగిలిపోతున్నావు కదా, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీనికి నివారణోపాయంగా అద్భుతమైన అస్త్రాన్ని ఇచ్చారు, దాన్ని నువ్వు ఉపయోగించంటే, ఏమిటయ్యా మీకు ఎలా కనబడుతున్నాను, పిచ్చోళ్ళ కనబడుతున్నానా ఏంటి అన్నాడు. అంటే అది చదివి కోపాన్ని అతన్ని చల్లార్చుకోలేదు. అలాగే అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మళ్ళా యుద్ధంలో ఒకరిని ఎవరైతే ప్రత్యర్థి ఉన్నారు, మల్ల యుద్ధంలో ఒకరిని ఓడించడం అనేది శూరత్వం ధీరత్వం కాదు, కోపం వచ్చినప్పుడు నిగ్రహం పాటించడం అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే జాఫర్ బిన్ మహమ్మద్ రహిమహుల్లా గారు సెలవిచ్చిన మాట, అల్ గదబు మిఫ్తాహు కుల్లి షై కుల్లి షర్, ప్రతి చెడుకి తాళం చెవి ఏది అంటే కోపమే అని సెలవీయడం అనేది జరిగింది. కాబట్టి మొత్తం యొక్క మేళ్లను ఒక చోట మీరు ప్రోగు చేయండి, ఆ తర్వాత నాకు చెప్పండి, అంటే కోపగించుకోకు అన్న ఒక్క మాట చాలు అని కూడా పెద్దలు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మొండితనం లేనోళ్ళు మంచోళ్ళు అలాగే బుద్ధిమంతులు సరైన సమాధానం ఎవరిస్తారంటే కోపగించుకోని వారు అని కూడా పెద్దలు చెప్పారు. కనుక మనం ఈ అవలక్షణాన్ని కూడా విననాడాలి. అలాగే అభిమాన మిత్రులారా, లోభం అంటే కామంతో ఏ కోరికలనైతే అతను తీర్చుకున్నాడో, ఏ సంపదనైతే అతను సంపాదించుకున్నాడో, కోపంతో మళ్ళీ దాన్ని ఎలాగైతే అతను అనేది పెంచుకున్నాడో, ఆ సంపదను అతను ఇతరులకు ఇవ్వకుండా ఆపి ఉంచడాన్ని ఏమంటారంటే లోభం. ఒక విధంగా దీన్ని పిసినారితనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో సెలవిచ్చిన మాట, అల్లదీ జమా మాలం వఅద్దద, అతను సంపదను ప్రోగు చేసి దాన్ని లెక్క పెడుతున్నాడు, మాటి మాటికి లెక్క పెడుతున్నాడు. యహ్సబు అన్న మాలహు ఆఖ్లద, ఏమనుకుంటున్నాడు, తన ధనం శాశ్వతంగా ఉంటుంది అని అతను భావిస్తున్నాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆదం పుత్రుడు మాలి మాలి నా ధనం అంటాడు, నిజంగా గమనించినట్లయితే అదైతే తిని ఆరగించాడో అదే తనది, ఏదైతే తొడిగి పాత చేశాడో అదే అతనిది, ఏదైతే దానంగా చేసి ముందుకు పంపించుకున్నాడో అది మాత్రమే తనది అని మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, ఖురాన్లో సైతం అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ అవలక్షణాన్ని పేర్కొంటూ చెప్పిన మాట ఏమిటంటే, ఒకవేళ మీ అధీనంలో నా ప్రభు కారుణ్య నిక్షేపాలు కనుక ఉన్నట్లయితే వాటిని మీరు ఖర్చైపోతాయన్న భయంతో తప్పకుండా దాచి ఉంచేవారు, మానవుడు నిజంగా చాలా సంకుచిత మనస్కుడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, కాలం అనేది కుంచబడుతుంది, పని పాట అనేది తగ్గిపోతుంది, ఆ తర్వాత అత్యాశ మనిషిలో చోటు చేసుకుంటుంది, ఉపద్రవాలను పెళ్ళుబుకుతాయి, హత్యలు అనేవి తాండవిస్తాయి అన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక అభిమాన మిత్రులారా, పిసినారితనం అత్యాశ మోహం మహాభయంకరమైన విషయాన్ని ఈ సందర్భంగా మనం ఈ లోభ గుణాన్ని కూడా విడనాడాలి. ఆ తర్వాత లోభం తర్వాత మోహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, అలా ప్రోగు చేసుకున్న ఆ ధనాన్ని అతను మోహించడం అనేది ప్రారంభిస్తాడు. ప్రపంచాన్ని ప్రేమించడం, హుబ్బు దునియా వ కరాహియతల్ మోత అంటారు, మరణం అంటే అతనికి భయం ఏర్పడుతుంది, ప్రపంచం అంటేనే అతనికి ఇష్టంగా ఉంటుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఆదం సంతతికి ఒకవేళ
రెండు పర్వతాల నడుమ ఉన్న లోయల నిండా బంగారం అనేది అతనికి దొరికిన మూడో లోయ ఉంటే ఎంత బాగుండని అతను ఆశిస్తాడు. అతని ఈ యొక్క కోరికను కాటి మట్టి మాత్రమే నింపగలదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, మనం ఈ సందర్భంగా గమనించాల్సిన ఈ విషయం కూడా, ఈ అవలక్షణం కూడా మనం విడనాడాలి. ఇక ఐదవ అంశాన్ని మనం తీసుకున్నట్టయితే అవలక్షణాన్ని, అదే మదం అంటే పొగరు. కనుక అభిమాన మిత్రులారా, నేడు మనం గమనించినట్లయితే అల్హాకు ముత్తకాసు, నీకన్నా నేను గొప్పోణ్ణి, నాకు ఇంతమంది సంతానం ఉన్నారు, నా దగ్గర ఇంత సంపద ఉంది, నాది ఫలానా వంశము, మా తాత ముత్తాతలు వంశపారపర్యంగా అనేది రాజులు మహారాజులు, ఇలాంటి యొక్క పనికి మాలిన పొగడ్తలతోటి ప్రజల మీద పెత్తనం చలాయించే యొక్క ప్రయత్నాన్ని మదం అంటారు. కనుక అభిమాన మిత్రులారా, ఫిరౌన్ జీవితం అనేది మనందరి కోసం గుణపాఠం. వనాదా ఫిరౌను ఫీ కౌమి, ఫిరౌన్ దండోరా వేపించి మరీ జాతి వారిని ప్రోగు చేపించన్నాడు. ఏమని అన్నాడు, ప్రజలారా, ఈజిప్టు సామ్రాజ్యం నాది కాదా, నైలు నది నుండి చీలిన ఈ సెలయేర్లు నా మేడల క్రింద నుండి ప్రవహించడం లేదా, ఇవన్నీ మీకు కనిపించడం లేదా, నేను గొప్పవాడా లేక సరిగ్గా మాట్లాడటమే రాని ఈ యొక్క అల్పుడు అనేది గొప్పవాడా? ఒకవేళ, అంటే మూసా అలైహిస్సలాం, ఒకవేళ తానే గొప్పవాడైతే అతని దైవ దౌత్యపు పదవికి గుర్తింపుగా అల్లా సుబ్హానహు వ తాలా స్వర్ణ కంకణం ఎందుకు అతనికి ప్రసాదించలేదు? లేదా అతని హోదా దర్పం కోసం దైవదూతల ఒక బృందాన్ని, ఒక దళాన్ని అల్లా సుబ్హానహు వ తాలా అతనితో ఎందుకు పంపలేదు అని వెటకారంగా అతను మాట్లాడాడు. మరి తర్వాత ఏం జరిగిందండి? అదే సముద్రంలో మునిగి సచ్చాడు కూడా. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఈ మదం అనేది మహాభయంకరమైనది. ఇక అంతిమంగా ఏమిటంటే మాత్సర్యం, అంటే నాకు దక్కనిది ఎదుటి వాళ్ళకు కూడా దక్కకూడదు. ఒరే, ఒక వరాన్ని కోరుకో అని చెబితే అతను ఎదుటి వ్యక్తి యొక్క కీడును కోరుకుంటున్నాడు, కనుక నాకు ఏది నువ్వు ఇచ్చినా ఎదుటి వ్యక్తికి అది రెండుగా దక్కాలి అన్నాడు. సరే అని చెప్పేస్తే ఏం చేశాడు, నా ఒక కన్ను పోవాలన్నాడు. ఆలోచించండి ఎంత భయంకరమైన యొక్క ఈ ఆలోచన, మాత్సర్యం, అసూయ, ఈర్ష. కనుక అభిమాన మిత్రులారా, అల్లా సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, అం యహ్సుదూనన్నా సలామా ఆతాహుమల్లాహ్ మిన్ ఫద్లి, అల్లా సుబ్హానహు వతాలా తన ప్రత్యేక కరుణతో ఏ మేలైతే వారికి అల్లాహ్ చేశాడో ఆ మేలు విషయంలో మీరు అసూయ పడుతున్నారా, ఈర్షకి గురవుతున్నారని అల్లా సుబ్హానహు వతాలా ప్రశ్నిస్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, ఆ నాలుగు యొక్క అవలక్షణాలు ఏవైతే ముందు మనం ప్రస్తావించుకున్నామో, అలాగే ఈ ఆరు యొక్క మన శత్రువులు ఏవైతే ఉన్నాయో ఇవి. కనుక వీటిని పాపం పది రకాలు అని మనం అనుకుంటే ఆ పది రకాల పాపాల్ని మనం పూర్తిగా విననాడాల్సిన ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, మనం వీటిని విడనాడాలి అంటే మన స్వయ ప్రయత్నంతో పాటు అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో మనం దువా కూడా చేస్తూ ఉండాలి. అల్లాహుమ్మా ఇన్నీ ఔదు బిక మిన్ అల్ హమ్మి వల్ హజ్ని వల్ అజ్జి వల్ కస్లి వల్ బుఖ్లి వల్ జుబ్ని వదల్ ఇద్దైని వఖహరి రిజాల్, ఇలాంటి అనేక యొక్క ప్రార్థనలు, దువాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారు. కనుక వాటిని మనం అవలంబించి ఈ పాపం పది రకాలు అనే ఈ పది యొక్క రకాల దుర్లక్షణాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎవరు వృధాగా కాలం అనేది మనం వెళ్ళదీయకూడదు. మన పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే నిరంతరాయంగా నిర్విఘ్నంగా ధర్మబద్ధంగా మన కర్తవ్యాలను మనం నిర్వహిస్తూనే ఆత్మోద్ధరణ కోసం మనం ప్రయత్నించాలి. మనోనిగ్రహమే దానికి మహాసాధనమని మనం గ్రహించాలి. గ్రహిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాను. అన్న విన్న విషయాల్లో మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ ప్రసాదించాలి. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకుం బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్.